మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కంటత్ రెడ్డి తిరుపతి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు కుకట్పల్లి వివేకానంద నగర్లోని తన నివాసంకి కలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా మంత్రి హరీష్ రావు తిరుపతి రెడ్డిని కోరారు. అయితే దీనిపైన సానుకూలంగా స్పందించిన తిరుపతి రెడ్డి రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ భవన్లో పార్టీ చేరనున్నట్లు హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు అయ్యాయని హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలు తమతో టచ్లో ఉన్నారని, రేపు పెద్ద ఎత్తున మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతలు డైరెక్ట్గా తమతో తలపడలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాము ఏ పార్టీకి బీ టీమ్గా లేమని, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ నవీన్ రావు, షంబీపూర్ రాజుతో పాటు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.